మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి సేవకునికి ఇది అసలైన పరీక్ష, ప్రతి కాపరికి ఇది అసలైన పరీక్ష. ఏమిటి? మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. ఈరోజు సంఘాల్లో ఉజ్జీవము లేకపోవడానికి కారణం, ఈరోజు వ్యక్తిగతంగా ఆత్మీయత లేకపోవడానికి కారణం, సేవకులలోనే పరిశుద్ధత లేకపోవడానికి కారణం, సంఘములో ఆత్మలు పెరగకపోవడానికి కారణం, నువ్వు ఇతరులకు మాదిరిగా జీవించకపోవడానికి కారణం, మీ సంఘంలో ఐక్యత లేకపోవడానికి కారణం, నీ సంఘము నువ్వు ఆశించినట్టుగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవడో తెలుసా? ఏమిటంటే మా సంఘం దగ్గరలో ఒక ఆయన సంఘం పెట్టాడండి. ఆయన పెట్టినప్పటి నుంచి మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి పాపిష్టులు అందరూ సంఘాలు పెడుతూ ఉంటే ఇంక మా సంఘాలు ఏముంటాయి? ఎడవ మాకండి. వాస్తవం తెలుసుకుందాం. మన సంఘము అభివృద్ధి చెందకపోవడానికి కారణం, మన సంఘంలో ఐక్యత లేకపోవడానికి కారణం, మనము అనేక శోధనలకు లొంగిపోవడానికి కారణం, వెరీ సింపుల్, ప్రార్థన జీవితము లేకపోవడం. యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పేశాడు, శోధనలో ప్రవేశించకుండా ఉండుటకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ఖచ్చితంగా మీరు శోధన గుండా వెళ్ళబోతున్నారు, ఖచ్చితంగా మీకు శోధన రాబోతుంది. ఆ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలి అంటే ఒకే ఒక మార్గము, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మెలకువగా ఉండండి. యేసు ఆ మాట చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. తిరిగి వచ్చేసరికి ఒక దారుణమైన దృశ్యం యేసయ్య కనిపించింది. ఏమిటది? పేతురు, యోహాను, యాకోబు ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని చెప్పి అన్నవాళ్ళు పడుకున్నారండి. యేసయ్యకి ఎంత బాధ అనిపించింది, ఎంత బాధ అనిపించి ఉంటుంది, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టబోతుంటే ప్రాణం పెడతానన్న వారు కలిసి మెలకువగా ఉన్న రోజు యేసయ్యకు చాలా ఆదరణ ఉండేది, చాలా ఆదరణ ఉండేది. సహోదరులు, సహోదరులు జాగ్రత్తగా వినండి. అనేక సందర్భాల్లో సేవా జీవితంలో మనం ప్రయాసపడుతున్నప్పుడు, మనం కష్టపడుతున్నప్పుడు, మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, సంఘక్షేమం కోసం, సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నప్పుడు మనతోటి వారు మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుండు, మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మన ప్రయాసం అర్థం చేసుకుంటే ఎంత బాగుండు, మనతో పాటు వారు కూడా సేవలో పాలు పంచుకుంటే ఎంత బాగుండు, అండగా నిలబడితే ఎంత బాగుండు, నేను పడుతున్న కష్టాన్ని గ్రహించి వారు చేయతొనిస్తే ఎంత బాగుండు అని అనేక సందర్భాలను అనుకుంటూ ఉండి ఉంటావు. యేసుక్రీస్తు కూడా అదే అనుకున్నాడు, వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టబోతున్నాను, అలా ప్రాణం పెట్టబోయే నా శిష్యులు వీళ్ళు, కనీసం మెలకువగా ఉంటే నాకెంతో కొంత ఆదరణగా ఉండేది. కానీ ఆ రోజు నిద్రపోయారు. ఆ రోజు యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ఒంటరిగా మిగిలిపోయాడండి. దయచేసి వినండి, సేవకులమైన మనము ఖచ్చితంగా ఇదే బాటలో అనేక సందర్భాల్లో వెళ్ళుంటారు. మీ సంఘం కష్టాల్లో ఉన్నప్పుడు, మీ సేవ ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, పరిచర్య కష్ట నష్టాలు గుండా వెళుతున్నప్పుడు, మీరు శోధనలు గుండా వెళుతున్నప్పుడు, అనేక మంది మీకు వ్యతిరేకంగా తయారవుతున్నప్పుడు, మిమ్మల్ని మీ సేవను కూల్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీ సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నప్పుడు, మీరు సహజంగా ఏమనుకుంటారు తెలుసా? మా సంఘంలో చాలా మంది ఉన్నారు కదా, సంఘ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అడ్డుకుంటారు, ఖచ్చితంగా నాకు తోడుగా నిలబడతారు, ఖచ్చితంగా నా ప్రాణానికి వారి ప్రాణం అడ్డు వేస్తారు అని మనం అనుకుంటాం. కానీ అనేక సందర్భాల్లో జరిగేది ఏంటి తెలుసా? అటువంటి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సేవకుడు ఒంటరిగానే మిగిలిపోతాడు. అరే ఇతను నాకు చాలా నమ్మకస్తుడిగా అనుకున్నానే, ఇతను ఖచ్చితంగా చివరి వరకు నిలబడతాడు అనుకున్నానే, నాకు అండగా నిలబడతాడు అనుకున్నానే, ఆర్థికంగా సహాయం చేస్తాడు అనుకున్నానే. కానీ నువ్వెప్పుడైతే సహాయం కోరతావో, ఎప్పుడైతే సహాయము ఆశిస్తావో, ఎప్పుడైతే నీకు అండగా నిలబడాలని చెప్పి నువ్వు కోరుకుంటావో, ఆ సమయంలో సాధారణంగా నీకు ఎదురయ్యేటటువంటి అనుభవం ఏంటి తెలుసా? ఒంటరిగా మిగిలిపోతావు. పాస్టర్స్ ప్రీచర్స్ సమిట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఇదే,
సంఘంలో ఎవరికైనా కష్టం వస్తే పరుగు పరుగు వెళ్ళిపోతావు, కానీ నీకు కష్టం వస్తే ఒక్కడు రాడు నీ ఇంటికి. సంఘంలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉండి ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటే గబగబా వెళ్ళి నీ జేబులో ఏదో ఎంత ఉంటే అంత, ముందు ఫీజు కట్టండి అయ్యా, ముందు ఫీజు కట్టండి బాబుని స్కూల్కి పంపించండి, గబగబా తీసుకెళ్ళి వాళ్ళకి ఫీజు కట్టడానికి డబ్బులు ఇచ్చేస్తాం. తినడానికి తిండి లేదని చెప్పి అల్లాడిపోతూ ఉంటే గబగబా వెళ్ళి ఒక 5 కేజీలు బియ్యం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ నీ ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు నిన్ను పట్టించుకునేవాడు సాధారణంగా ఒక్కడు కూడా ఉండడు. ఎన్నిసార్లు నీ కుటుంబంలో ఆ విధంగా నువ్వు అల్లాడిపోలా, ఎన్నిసార్లు నీ కుటుంబంలో ఆ విధంగా పస్తులుండలా, ఎన్నిసార్లు నీ కుటుంబంలో నీ బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టలేక కన్నీళ్లు మున్నీళ్ళ ఏడవలా, ఏమైపోయారు సంఘ సభ్యులందరూ కూడా? ప్రతి వారం నువ్వు వారిని వారిని ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు, సేద తీరుస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు, వాక్యంతో బలపరుస్తున్నావు, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు కాచి ప్రార్థిస్తున్నావు. మరి వారందరూ ఏమైపోయారు? దయచేసి గమనించండి, సేవా జీవితంలో ఇది ఒక భాగం, సేవా జీవితంలో ఇది ఒక భాగం. నీకంటే నాకంటే ముందుగా మనల్ని సేవకు పిలిచినటువంటి అసల శిష్యులైన సేవకుడైన యేసు ఈ మార్గం గుండానే వెళ్ళాడు. తనకు అండగా నిలబడవలసినటువంటి సమయంలో శిష్యులు ఏం చేశారు? హ్యాండ్ ఇచ్చేశారు. తనకు ఆదరణ పుట్టించవలసిన సమయంలో శిష్యులు ఏం చేశారు? నిద్రపోయారు. యేసు వచ్చాడు, చూశాడు, నా కోసం ప్రాణం ఇస్తానన్నారే. నేను ఇంకా వీళ్ళందరూ మెలకువగా ఉండి కత్తులు పట్టుకుని మెలకువగా ఉండి ఎవడొస్తాడో చూస్తాం, మా యేసయ్యను ఎవడు ముట్టుకుంటాడో చూస్తామని చెప్పి ఆ 11 మంది ఉన్నారంటారా? లేరండి. ఏం చేస్తున్నారు? పడుకున్నారు. యేసు వారిని చూసి అన్నాడు, ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా? శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మరలా వెళ్ళాడు యేసుక్రీస్తు. మళ్ళా కన్నీళ్లు మున్నీళ్ళై ఏడుస్తూ ఉండగా మనిషి యొక్క ఆదరణ, శిష్యులు యొక్క ఆదరణ ఆ రోజు యేసయ్యకు కరువు అయినప్పుడు మీకు తెలుసా అండి, పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపించాడండి. ఏమని? అయ్యా నా కుమారుడికి ఆదరణ కరువు అయింది, ప్రాణాలు ఇస్తానని చెప్పినటువంటి శిష్యులు పడుకున్నారు. వాళ్ళు నా కుమారుడు అల్లాడిపోతున్నాడు, దేవుడు తన దూతను పంపించాడు. ఎస్, సేవకులు మనం నిరాధారణకు గురైనప్పుడు, నిరుత్సాహానికి గురైనప్పుడు, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తున్నప్పుడు మనల్ని ప్రేమించిన మనల్ని పిలిచిన మన దేవుడు మాత్రం మౌనంగా ఉండనే ఉండడు. ఖచ్చితంగా ఎవరో ఒకరిని పంపిస్తాడు, ఖచ్చితంగా ఏదో ఒక సహాయాన్ని పంపిస్తాడు, ఖచ్చితంగా తన యొక్క ప్రేమను తన నమ్మకత్వాన్ని మన జీవితంలో ఖచ్చితంగా నిరూపిస్తాడు. తన కుమారుడు అల్లాడిపోతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆదరింపచేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వీళ్ళందరూ ఎవరో తెలుసా? నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం. అప్పుడు యేసు డైరెక్ట్గా మాట అనకుండా, మీరు ప్రాణాలు ఇవ్వద్దు కానీ కాస్త మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే చాలు, ప్రాణాలు ఇస్తానంటున్నారు మీరు. అర్థమైందా? ప్రాణాలు ఇస్తాను అని చెప్పింది నిజంగా క్రీస్తు పట్ల ప్రేమ ఉండి కాదు, నిజంగా క్రీస్తు పట్ల అటువంటి ఉద్దేశం ఉండి కాదు, మరి గర్వం. గర్వం ఏం చేస్తుందో తెలుసా? నీలో లేనటువంటి గుణాలు ఉన్నట్టుగా చూపిస్తుంది. గర్వం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఏమి ఏమి కాదో అది అయినట్టుగా మనుషులను మభ్యపరుస్తుంది. నీకోసం ప్రాణం ఇచ్చేటటువంటి శిష్యుడు నేను, వాస్తవం కాదు. వీళ్ళందరికంటే గొప్పవాడిని నేను, వాస్తవం కాదు. పాపానికి అంత సులభంగా పడిపోయేవాడిని కాదు నేను, వాస్తవం కాదు. ఏది వాస్తవము కాదో దాన్ని నమ్మే విధంగా చేసేదే గర్వం. పేతుర్లో కనిపించిన ఒక అవలక్షణము గర్వము. రెండోది సోమరితనం. ఏమిటది? సోమరితనం. ప్రార్థించవలసిన సమయంలో పేతురు నిద్రపోతున్నాడు, మెలకువగా ఉండవలసినటువంటి సమయంలో పేతురు కుణుకుబాటు పడుతున్నాడు. ఈరోజు సేవకులో అడుగుతున్నాను, మనలో ఎంతమంది మెలకువ కలవాళ్ళు, మనలో ఎంతమంది చురుకుదనం కలవాళ్ళు, మనలో ఎంతమంది ప్రార్థనా జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు? దయచేసి వినండి, ఆనాడు యేసు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఆ శోధన అనే మాటకు బదులుగా మీరు ఏమైనా పెట్టుకోండి,
శోధనలో పడకుండా ఉండాలంటే, మీరు పాపంలో పడకుండా ఉండాలంటే, మీరు సైతాను ఉచ్చులో పడకుండా ఉండాలంటే, ఈ లోక స్నేహంలో పడకుండా ఉండాలంటే, ఈ లోక మాయలో పడకుండా ఉండాలంటే, ధనాపేక్షలో పడిపోకుండా ఉండాలంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన ఏ రూపంలోనే రావచ్చు, శోధన ధనాపేక్ష రూపంలో రావచ్చు, శోధన ఒక స్త్రీ రూపంలో ఒక పురుషుని రూపంలో రావచ్చు, శోధన ఘనత రూపంలో రావచ్చు, కీర్తి రూపంలో రావచ్చు, పేరు ప్రఖ్యాతుల రూపంలో రావచ్చు, గర్వించే తత్వాన్ని తీసుకురావచ్చు. ఆ శోధన ఎలాగైనా రావచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆ శోధనను మీరు జయించాలంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవలో పాల్పంచుకున్నారు. అలా సేవలో పాల్పంచుకున్నటువంటి శిష్యులు ఒక రోజు యేసు దగ్గరకు వచ్చి, యేసు ఎలా ప్రసంగం చేయాలో మాకు నేర్పించవా అని అడిగారు. అడిగారా అడగలేదా? అడిగారు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్, కొంచెం జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు ఇలాగే వేస్తూ ఉంటా, మీకు ఆకలి అవుతుందో లేదో తెలుసుకోవడానికి. మీరు శ్రద్ధగా వింటున్నారనుకోండి, చప్పట్లు సాధారణంగా కొట్టరు. శిష్యులు ఒక సందర్భంలో యేసయ్య దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన రిక్వెస్ట్ చేశారు. ఏమని? యేసు ఎలా ప్రసంగం చేయాలో మాకు నేర్పించువా అనలా, యేసు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు. యేసుక్రీస్తు వారికి ఎలా ప్రసంగాలు చేయాలో నేర్పించలా, ఎలా వాక్యాన్ని బోధించాలో నేర్పించలా, ఎలా దయ్యాలను వెళ్ళగొట్టాలో నేర్పించలా, ఎలా స్వస్థత కార్యాలు చేయాలో నేర్పించలా, యేసుక్రీస్తు వారికి నేర్పించిందండి తెలుసా? ప్రార్థన. ఎందుకని? దాని మీదే వారి జీవితము, వారి సేవ, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రార్థన అంటే దేవునితో వ్యక్తిగత సంబంధము, దేవునితో వ్యక్తిగత సహవాసము. దీనిపైనే ఒక సేవా సేవకుని యొక్క జీవితము ఆధారపడి ఉంది. దాన్నే నేర్పించాడు యేసుక్రీస్తు.